మొన్న సంక్రాంతి సంబరాలు మన రాష్ట్రంలో జరిగినట్టు దేశంలో ఎక్కడా జరిగినట్లేదు. కోవిడ్ సమయంలో కూడా మన గుడివాడ ఎమ్మెల్యే మంత్రి గారు గుడివాడని గోవాగా మార్చారు. సాక్షాత్వం ఈరోజు ఆ గుడివాడలో ఏం జరిగిందో, అక్కడ నాని కళ్యాణ మండపంలో ఏం జరిగిందో, అక్కడ జరిగిన విలాసాలు కానివ్వండి, క్లబ్ డాన్సులు కానివ్వండి, సాంగులు కానివ్వండి, ప్రతి ఒక్కటి రాష్ట్రమంతా చూసాం. అన్ని ఛానల్స్లో వచ్చాయి, అన్ని పత్రికలు వచ్చాయి, సోషల్ మీడియా వైరల్ అయింది, మొత్తం దేశమంతా చూసినా కూడా కొడాలి నాని గారు నిన్న మళ్ళీ మంత్రి గారు మాట్లాడుతూ ఆయన అంటే ఏం మాట్లాడితే మనం మాట్లాడి చెల్లిపోతుంది కదా అనే ఉద్దేశంతో మాట్లాడతారో తెలియదు కానీ ఆయన నిన్న మాట్లాడుతూ పెట్రోల్ పోసుకుని కళ్యాణ మండపం 2.5 ఎకరాలు ఉంటుంది. మా కళ్యాణ మండపంలో ప్యాచిన కానీ ప్యాకెట్ కానీ పెట్టానన్నా రాజకీయాలు చేసి ఇక్కడ ఆత్మహత్య చేసుకుని వస్తా పెట్రోల్ పోసుకుని. మళ్ళీ ఒకసారి మీడియా మిత్రుల కోసం మరి ఒకసారి కళ్యాణ మండపం 2.5 ఎకరాలు ఉంటుంది. మా కళ్యాణ మండపంలో ప్యాచిన కానీ ప్యాకెట్ కానీ పెట్టానన్నా రాజకీయాలు చేసి పెట్రోల్ పోసుకుని. ఇది మంత్రి నాని గారు చేసే కామెంట్. అంటే ఆయన కళ్యాణ మండపంలోనే ఆయన పేరు మీద ఇంత మంచి పాట, ఎస్ఎస్ తమను దేవి శ్రీ ప్రసాద్ ఇట్లా ట్యూన్ రాదు, ఎంత అద్భుతమైన పాట పాడారండి. దాన్ని నిజంగానే ఈరోజు ఆ పాటకి డ్యాన్సులు ఆయన కళ్యాణ మండపంలో జరుగుతుంది. నానిగారి కోసం ప్రత్యేకంగా రాయించుకొని ప్రత్యేకంగా మ్యూజిక్ డైరెక్టర్ పిలిపించుకొని ప్రత్యేకంగా ఆయన కోసం ఆ కళ్యాణ మండపంలో ప్రత్యేకంగా ఆయన పాటలు పాడించుకొని ఒక గొప్ప మ్యూజిక్ ట్యూన్ గొప్ప ఏర్పాటు చాలా అంగరంగ వైభవంగా చేసి సిగ్గు లేకుండా మళ్ళీ నిన్న మీడియాతో మాట్లాడుతూ నేను నిరూపిస్తే కిరోసిన్ పోసుకుంటాను, అదుగోండి కిరోసిన్ ఎవరు పోసుకుంటా, పెట్రోల్ పోసుకుంటా అన్నాడు. పెట్రోల్ తెచ్చినాం, నిరూపించినాం కదా, మీ కళ్యాణ మండపం జరిగిందే కదా, మీ పాటలే కదా, అక్కడ పోసుకుంటారా, జనసేన పాట పెడుతున్నా పోసుకుంటారా, దమ్ము ధైర్యం నిజంగానే ఉంటే ఒక అమాపకు పుట్టినట్టయితే మీరు ఇచ్చిన మాట ప్రకారము మీ కళ్యాణ మండపంలో జరిగినట్టు మేము నిరూపించాము. అదొకటి వీడియోలు సాక్షాత్తం, మీడియాలో వచ్చిన వీడియోలు, పత్రికలు వచ్చిన వీడియోలు, సోషల్ మీడియాలో వచ్చిన వీడియోలు, మీ పేరుతో వచ్చిన పాటలు కానివ్వండి, వచ్చినా కదా, అందుకని పెట్రోల్ తెచ్చినాం, మేమే తెచ్చినాం పెట్రోల్, పోసుకోండి, రాష్ట్రాన్ని బట్టి దరిద్రం వదిలిపోతుంది, పోసుకోండి, తెచ్చాం కదా. అదే చెప్తున్నాం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు ఏదో చూస్తున్నారు కదా, మనం చెప్తే మీకు జరిగిపోతుంది అని చెప్పేసి బూతులు మాట్లాడి చెల్లిపోతే తప్పు. నాని గారు మేము గౌరవంగా చెప్తున్నాం, తిట్టాలంటే బ్రహ్మాండంగా మీకన్నా బాగా తిట్టగలం. ఈరోజు సంక్రాంతి వేడుకలు ఏం జరిగిందో రాష్ట్రమంతా చూసినా కూడా ఎందుకు కవరింగ్, మీ ముఖ్యమంత్రి గారు పాటలు పాడారు, డ్యాన్సులు వేశారు, ముఖ్యమంత్రి గారి పేరుతో మీ పేరుతో పాటలు పాడారు, క్యాషిన్ ఆడించారు, డబ్బులు తీసుకున్నారు, జనాలు చాలామంది బట్టలు ఇప్పేసి డ్రాయర్తో పరిధి వెళ్ళిపోయారంట, కొంతమంది డబ్బులు కట్టలేక. ఇవన్నీ జరిగింది వాస్తవమే కదా, మళ్ళీ మీరు ఎందుకు కప్పిపుచ్చుకోవడం అవసరం ఏముంది. కాబట్టి ఇట్లాంటి కల్లబులు కబుర్లు ఈ సినిమా డైలాగులు మీరు కానివ్వండి, అలాగే అనిల్ కుమార్ యాదవ్ కూడా చెప్తున్నాము, నాకు తెలిసిన నాని ఒకటే కొడాలి నాని అన్నాడు. ఆ కొడాలి నాని గారిని అడిగినాం, అయ్యా నాని గారు చెప్పండి ఇప్పుడు ఏం చేస్తారు, పెట్రోల్ ఉంది సరిపోతుందా సరిపోదా, లేదు ఊరేమి వేసుకుంటారా చెప్పి దారం తెప్పిస్తాం, ఊరేమి వేసుకోండి, ఏదో చేయండి, మాట ఇచ్చారు కదా, రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు ఈరోజు మీరు ఇచ్చిన మాట మీద నిలబడతారు లేదనేసి. మీ పార్టీలు అందరూ మడమ తప్పరో మాట తిప్పరో మడమ తప్పరో కదా, ఇప్పుడు మీరు తప్పుతారు మాట చెప్పండి. మేము ఒకటి అడుగుతున్నాం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ప్రెస్ ఏదో మనం ప్రెస్లో మాట్లాడి వెళ్ళిపోతే జనాలు చూసి వైరల్ చేస్తారనుకోతుంది. మీరు చేసింది తప్పు, ముమ్మాటికి మీ క్షమాపణ, మీరు ప్రెస్ మీట్ పెట్టి నా కళ్యాణ మండపంలో జరిగిన తప్పు క్షమాపణ ఎవరైతే ఆ కార్యనిర్వాహకులు ఇక్కడ ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలి, వెంటనే అరెస్ట్ చేసి కేసులు పెట్టండి, అప్పుడు నిజంగానే మీకు చిత్తశుద్ధి అనుకుంటాము. ఇది మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు చూడండి, ఈరోజు మన తిరుపతిలో పరిస్థితి చెప్తాం, తిరుపతిలో 50 వార్డులలో 40 వార్డులకు పైగా రోడ్లు లేవు. తిరుపతి ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ విమానాశ్రయం తిరుపతి, తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తిరుపతిలోకి అడుగు పెట్టడానికి రోడ్లు లేవు, అరగంట రావాల్సింది, గంట పడతాం తిరుపతిలో రావడానికి ఎయిర్పోర్ట్ నుంచి, ఉన్నదానికే రోడ్లు లేవు. ఇప్పుడైనా కొత్తగా జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ తీసుకొస్తాడంట, విమానం రన్వే మీద తీసుకొస్తాడంట,
అయ్యా ముఖ్యమంత్రి గారు, ఫస్ట్ మీరు మా తిరుపతిలో ఇక్కడ ఏదో ఎయిర్పోర్ట్ వేశారు ఉంది, ఆ ఎయిర్పోర్ట్ రోడ్ ఎయిర్పోర్ట్ దాకే ఉంది, అక్కడి నుంచి రోడ్ లేదు, రేణుగుంట దాకా ఆ రోడ్ వేయండి, మళ్ళీ మీరు ఎయిర్పోర్ట్లో కడుతున్నారు. మీరు ఊరికే ఏదో పబ్జీ ఆడుకుంటూ మీకు ఆలోచనలు వస్తే ఆలోచనలు తీసుకొచ్చి ప్రజల మీద చెప్పొద్దండి. ముందు మీరు మీ మంత్రులు మీరందరూ కూడా ప్రజలకి ఏమి కావాలో చేయండి. టీచర్లపైన దాడి నిన్నటి దినం అందరం చూసాము. ఈరోజు టీచర్లు ఆయన ఒక మంత్రి కామెంట్ పెట్టాడు, ఆయనకు అంత ఆస్తుంది, 25 ఎకరాల పొలం ఉంది, కొడుకు అమెరికాలో ఉన్నాడు, కోడాలు హాస్టల్లో ఉందంటే ఎలా కొడుకులో అమెరికాలో ఉండకూడదా? మీ ప్రభుత్వంలో కోడాలు హాస్టల్లో ఉండకూడదా? ఎటు పెళ్లిళ్ళు చేసుకుని సంసారం చేసుకుని ఇల్లు కట్టుకుని ఆస్తులు సంపాదించకూడదా? మీరు వచ్చింది కేవలం 2 సంవత్సరాల ముందే, దాని ముందు మీ నాన్న ప్రభుత్వం ఉంది, చంద్రబాబు ప్రభుత్వం ఉంది, అన్ని ప్రభుత్వాలు ఉన్నాయి. వాళ్ళు ఆస్తులు ఉంటాయి, వాళ్ళ తాతలు ఆస్తులు ఉంటాయి, వాళ్ళ ముత్తాతలు ఆస్తులు ఉంటాయి, వాళ్ళ ఆస్తుల మీద నీకెందుకయ్యా? ఏ ఇక్కడ కద్దాలు ఇస్తావా తీసుకోదు కూడా, కొత్త చట్టం తీసుకురండి. ఎవరు ఆస్తులు పెట్టుకోకూడదు, ఒక ఎకరా మీద పొలం ఉంటే నాకు రైట్ చేసి చెప్పండి. ఎవరు అమెరికాలో ఉండకూడదు, ఆస్ట్రేలియాలో ఉండకూడదు, అంతా అందరూ ఇండియాలో ఉండాలి, భారతదేశం బతకాలని చెప్పి చట్టం తీసుకురండి. మీ మంత్రులు చెప్తారు ఆమె జీతం ఎందుకు, ఆమెకి పెన్షన్ ఎందుకు, ఆమెకి ఆమె కూడా జగన్ తిరుగుతా ఉందంటే అటు ఎట్టా మీకు బానిసలేని మీ కార్యకర్తలకి మీ కార్పొరేటర్లకి మీ ఎమ్మెల్యేకి బానిసలా పడి ఉండాలి మేమందరము. మిమ్మల్ని ఏం అడగకూడదా? అడిగితే తప్పని చెప్తే వాదిస్తారు. సిగ్గుండాల వైసీపీ కార్యకర్తలకి, వైసీపీ సోషల్ మీడియా వాళ్ళకి కూడా, అసలు ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆమె 25-60 సంవత్సరాలు, ఆమె ఒక జగన్మోహన్ భవనాన్ని తిట్టిందో సాపించిందో అది మీకే తెలుసు. ఆయన కొడుకు అమెరికాలో ఉన్నాడు, ఆస్ట్రేలియా ఉన్నాడు, మీకు ఎందుకు? మీరు ఇస్తారే ఫీజులు ఏమైనా, మీరు ఫ్లైట్ టికెట్లు మీరు బుక్ చేస్తామరా? ఇవన్నీ కూడా ఖండిస్తున్నాం. మీరు పద్ధతులు మార్చుకోకపోతే దారుణమైన పరిణామాలు ఉంటాయని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. నాని గారికి మళ్ళీ మరొకసారి, అయ్యా కొడాలి నాని రాష్ట్రంలో ఒకటే నాని ఉన్నామంట, మీ మిత్రుడు చెప్పినాడు, అదిగో పెట్రోలు చాలకపోతే విజయవాడలో కూడా మా పార్టీ కార్యకర్తలు ఉన్నారు చెప్పి అందుబాటులో ఏకుండా ఏర్పాటు చేస్తాం. నువ్వు ఇచ్చిన మాట ప్రకారం నిలబడతావా లేదా? నిలబడతామని చదువు చూస్తున్నాం. మాట తప్పవు, మడమ తిప్పవు, మీ నాయకుల్లాగా పెట్రోల్ ఉంది, నిరూపించాం. నీ కళ్యాణ మండపం జరిగిందే కదా, వాస్తవమే. కాబట్టి ఇప్పుడు దయచేసి మీ మీద కేసు ఎవరు పెట్టరు, మీ ప్రభుత్వము అంతా మీ ఇంట్లో చెంచాగారు కాబట్టి ఎవరు కేసులు పెట్టరు, నిరూపించమని నిరూపించాను కాబట్టి మీరు పెట్రోల్ పోసుకోసం కదా కోరుకుంటున్నామండి.